జగన్ పాలన మాత్రం బాగానే ఉంది మహిళల పరంగా ఈ మాల్గా మగవారు మాత్రం కొద్దిగా ఏదో లిక్కర్ గురించి మద్యం గురించి కొద్దిగా కొద్దిగా డిజైనర్ అయ్యారు టోటల్గా అయితే మాత్రం బాగానే ఉంది అందరికీ చేరుతున్నాయి ఒకవేళ చేరకపోయినా వాలంటీర్ల ద్వారా వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి మామూలుగా ఎంక్వైరీ చేసి ఇచ్చేస్తున్నారు దాంట్లో మాత్రం ఎట్లా ఏదైనా ఒకటి రెండు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం మళ్ళీ వాలంటీర్ల ద్వారా మొత్తం సచివాలయం దగ్గరికి వెళ్తే అది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది క్లియర్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు గనక అరెస్ట్ పాలన జగన్ దాని అంటాకు మాత్రం ఆయన అర్హుడు కాదు ఎందుకంటే ఆయన చేసిన 500 పాలన ఏం చేశాడో ఎవరు చేశాడో ఏ వర్గాన్ని చేశాడో ఏ కమ్యూనిటీ చేశాడో ఏ పార్టీ చేశాడో ఆయనకే తెలియాలి ఆయనే చెప్పాలి ఇప్పుడు అరెస్ట్మెంట్ అంటే అరెస్ట్మెంట్ ఏముంది ఇప్పుడు వాళ్ళు నిన్న అరెస్ట్ అయ్యారు వాళ్ళు ఇప్పుడు కోవిడ్ ఏ రకంగా ఫ్లడ్ అవుతుంది ఓ ఇదైపోతుంది కదా కంట్రోల్ అవ్వట్లేదు కదా దాని మీద వాళ్ళు అరెస్ట్ చేయటం తెలుగుదేశం వాళ్ళు ఇది చేయటం జరిగింది సరెండర్ చేయడం ఇది చేయింది ఇప్పుడు అందరూ ఎవరి కాళ్ళు ఇప్పుడు ఎవరి కాళ్ళు సెల్ఫ్ క్వారంటైన్లోనూ ఎవరి కాళ్ళు సెల్ఫ్గా ఇది చేసుకోమంటున్నారు కోవిడ్ గురించి మరి కరోనా గురించి జాగ్రత్త తీసుకోవాలని ఇది చేయమంటే వాళ్ళు నిన్న ధర్నాకో లేదా ర్యాలీకి వెళ్ళారు దాని మీద వాళ్ళని ఇది చేశారు అరెస్ట్ చేశారు అంతేగాని అది వేధియటం కాదు అరెస్ట్మెంటు కాదు వాళ్ళని ఏ రకంగా ఇది చేయటం అనేది మాత్రం కాదు ఇది ఎప్పుడైతే ఈ వారం 10 రోజుల నుంచి కొద్దిగా ఎగస్ట్ అవుతుందో ఈ కరోనా వ్యాధి దాని మీద వాళ్ళు ఇది చేశారనమాట అది అంతేగాని తెలుగుదేశం వాళ్ళే అరెస్ట్ చేస్తున్నారు ఇది చేస్తున్నారంటే మాత్రం అది కరెక్ట్ కాదు టోటల్గా నాకు తెలిసి అయితే మాత్రం జగన్ పాలన మాత్రం బాగానే ఉంది ఇప్పుడు ఈ మహిళల పరంగా కానీ ఈ పథకాలు కానీ ఇప్పుడు ఈ కాపు నేస్తామని ఇప్పుడు మహిళా జగన్ అన్న ఆస్తామని అయ్యే పెట్టారు కదా ఈ అమ్మఒడి అయిన మొత్తం అందరూ అంతే కదా ఒకళ్ళు ఏదన్నా ఇబ్బందిగా ఉంటే మాత్రం అది అమ్మటే వాళ్ళకి వాలంటీర్ ద్వారా క్లియర్ చేసి వాళ్ళు ఎమ్మటే ఇచ్చేస్తున్నారు కరోనా టెస్ట్ విషయంలో అసలు రాజీ అనేది లేదు జగన్ పాలనలో అది కంపల్సరీ వాలంటీర్ ద్వారా కూడా ఇంకా ఎక్వైర్ చేసి ఇంకెవరైనా మైనస్ అయ్యారా లేదా ఇంకేమైనా ఇది చేసుకోవాలి ఉన్నారని చెప్పి ఇప్పుడు కొత్తగా నిన్నటి నుంచి 60 ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా తీసుకెళ్ళి వెళ్తూ సెంటర్లో టెస్ట్ చేసి పంపిస్తున్నారు సామాన్య మానవుడు కూడా అర్థమైంది కరోనా విషయంలో మాత్రం జగన్ ఫస్ట్ నిన్న బ్రిటిష్ హై కమిషనర్ కూడా బాగా చేస్తున్నారని చెప్పారు దేశంలోనే ఇప్పుడు మోడీ గారికి తెలుసు టెస్టులు చేస్తున్నారని ఉండా దీంట్లోనే ఆ టెస్టింగ్లు అసలు ఇంకా చేసేయమని ఇంకా స్పీడ్గా చేయమని ఏది వదిలిపెట్టద్దని చెప్పారు కదా అది అడ్డుకోవడం కంపల్సరీ కావాలని అడ్డుపోలేయటమే దాంట్లో మాత్రం ఇక వెరీ క్లియర్ అనమాట నో డౌట్ ఏది పథకం పెట్టినా ఏదో ఒకటి పుల్లేయటం దానికి ఆయన ఏదో ఒకటి ఇది చేయటం లేకపోతే మా లొకేషన్ ట్విట్టర్లో ఏదో ఒకటి కౌంటర్ ఇవ్వటం చేయటం చేస్తున్నాడు కానీ నో చాయిస్ అసలు దాని గురించి మాత్రం అసలు ఇక ఇది చేయకూడదు వాళ్ళు చెప్తానే ఉంటారు వీళ్ళు పథకాలు ఇప్పుడు అన్నీ చేస్తున్నారు కదా ఏదన్నా ఆగితే ఎమ్మటే మా దీనికి ఆన్లైన్లో ఇచ్చేయమన్నారు ఇప్పుడు ఇసుక కూడా రేపు నుంచి ఎడ్ల బళ్ళ మీద వాటి మీద తెచ్చేసుకోమన్నారు విలేజ్లో కానీ సచివాలయంలో ఇచ్చేసుకుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి